ఓవైపు లాక్డౌన్, మరోవైపు కరోనా తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు, వీటన్నింటినీ తట్టుకుంటూ కూడా తెలంగాణ రాష్ట్రం స్థూల ఉత్పత్తి తలసరి ఆదాయంలో వృద్ధిని సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీ 9,78,373 కోట్లుగా రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వృద్ధి రేటు 1.35% విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తలసరి ఆదాయం 2,27,145 రూపాయలు కాగా 0.61% వృద్ధి రేటు నమోదైంది. జాతీయ స్థాయిలో జీడీపీ వృద్ధి రేటు తలసరి ఆదాయం గత ఆర్థిక సంవత్సరం కంటే తగ్గగా తెలంగాణలో పెరిగింది. రాష్ట అర్థ గణాంక శాఖ ఈ వివరాలను కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖకు తాజాగా అందజేసింది. ఇక జాతీయ స్థాయిలో డీజీపీ జీడీపీ ప్రస్తుత ధరల్లో గత ఏడాది 203.51 లక్షల కోట్ల రూపాయలు కాగా ఈసారి 195.86 లక్షల కోట్లకు తగ్గింది. అలాగే జాతీయ తలసరి ఆదాయం 4.8% తగ్గింది.